ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య టి పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్ కేయూవీసీ ఆచార్య ఆర్ సాయన్న విడుదల చేశారు. గత నెల 23-24 తేదీల్లో మొత్తం 58 పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఐసెట్ 2019 ఫలితాల్లో 92% మంది విద్యార్థులు అర్హత సాధించారు. 49,465 మంది అభ్యర్థులు పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోగా 44,561 మంది ఎగ్జామ్ రాశారు. అందులో 41,002 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. మండవ హనీష్ మొదటి ర్యాంకులు సాధించగా సూర్య ఉజ్వల నూకల రెండో ర్యాంక్, ప్రద్యుమ్నయ్య రెడ్డి మూడవ ర్యాంకును పొందినట్లు తెలిపారు. టోటల్గా ఈ సంవత్సరం 2019 ఐసెట్ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ సంఖ్య మొత్తం 49,465. అప్పియర్ అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంఖ్య 44,561. క్వాలిఫైడ్ అయిన వాళ్ళ అభ్యర్థుల సంఖ్య 41,002. క్వాలిఫైడ్ పర్సెంటేజ్ 92.01. ఇది స్థూలంగా ఈ సంవత్సరం విద్యార్థులు అప్లై చేసుకొని రాసి క్వాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య. ఈ 2019 టీఎస్ ఐసెట్ మొదటి 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అబ్బాయి పేరు మండవ హనీష్ సత్య, మల్కాజిగిరి, హైదరాబాద్, మేడ్చల్ డిస్టిక్టు, తెలంగాణ స్టేట్. రెండవ ర్యాంకు క్యాండిడేట్ నేము సూర్య ఉజ్వల నూకల. అబ్బాయి ఈయన కూడా నాచారం, హైదరాబాదు, మేడ్చల్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. మూడవ ర్యాంకు అభ్యర్థి పేరు గుజ్జుల ప్రద్యుమ్నయ రెడ్డి, తిలక్ నగర్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్. ఈ ఐసెట్ వరుసగా కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేయడం ఈ దాదాపుగా 8వ సారి. ఈ 8 సార్లు కూడా కాకతీయ యూనివర్సిటీ ఐసెట్ ఎగ్జామ్ను విజయవంతంగా కండక్ట్ చేసినందుకు ఐసెట్ చైర్మన్ ప్రొఫెసర్ సాయన గారికి, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ పురుషోత్తం గారికి, అందరికన్నా ఎక్కువగా బాధ్యత తీసుకొని కష్టపడి ఎటువంటి సమస్యలు లేకుండా దిగుజేయక దీన్ని కంప్లీట్ చేసినందుకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్వర్ గారికి, అందరికి కూడా వాళ్ళ బృందానికి, అట్లాగే టీసీఎస్ ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ ఆన్లైన్ ఏదైతే ఉన్నదో జగన్మోహన్ రెడ్డి బృందానికి అందరికి కూడా హార్దిక అభినందనలు.